వెల్కమ్ టు పీడిటీవి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 తర్వాత సీజన్ 3 రాబోతుందా, లేదంటే మరో రియాలిటీ షో మన ముందు ఆవిష్కరించబోతున్నారా ఆ సదరు ఛానల్ వాళ్ళు? ఏం జరగబోతోంది? బిగ్ బాస్ సీజన్ 3 స్టార్ట్ అవుతుందని కొందరు, బిగ్ బాస్ సీజన్ ఇంకా 2తోటే తెలుగులో ఆపేయబోతున్నారు అనే విమర్శలు కొన్ని వినిపిస్తున్నాయి. ఎందుకంటే బిగ్ బాస్ 1 చూసాం, బిగ్ బాస్ సీజన్ 2 చూసేసాం ఆల్రెడీ. ఈ రెండు షోలు చాలా ఆదరణ లభించింది, ప్రేక్షకులు ఆదరించారు, బాగానే ఆదరించారు. అయితే ఇప్పుడు వీటికైన ఖర్చుతో పోలిస్తే ఇంతకు మించిన ఎంటర్టైన్మెంట్, సంథింగ్ వెరైటీ ప్రేక్షకులకి ఇస్తే ఎలా ఉంటుంది? ఒక అద్భుతమైన, ఎందుకంటే ప్రేక్షకులు ఎక్కువ అద్భుతాలను ఆదరిస్తారు, ఏదైనా క్యూరియాసిటీ కోరుకుంటారు, ఆసక్తి ఉండాలి. ఒక ఆసక్తి రేకెత్తించే షో ఏదైనా సరే ప్రేక్షకులు ఆదరిస్తారు, అభిమానిస్తారు. ప్రేక్షకులు ఎప్పుడూ కూడా కొత్తదనాన్ని ఆదరిస్తూనే ఉంటారు. దానికి నిదర్శనమే మీలో ఎవరు కోటీశ్వరుడు. మీలో ఎవరు కోటీశ్వరుడు కూడా ఆల్రెడీ వేరే లాంగ్వేజ్లో సక్సెస్ అయింది. హిందీలో కౌన్ బనేగా కరుడ్పతి మనం చూసాం ఆల్రెడీ, ఆ సీజన్స్ అన్నీ కూడా అద్భుతంగా సక్సెస్ అయింది. ఎందుకంటే ప్రేక్షకుల నుంచి, ప్రజల నుంచి కొందరు వ్యక్తులు కోటీశ్వరులుగా మారుతూ ఉంటారు ఆ షో ద్వారా. ఒక రకంగా అది కూడా రియాలిటీ షో అని చెప్పాలి. కాకపోతే అది వాళ్ళ మేధస్సుకు పదును పెట్టే షో, వాళ్ళలో టాలెంట్ను బయటకు తీసే షో, వాళ్ళలోని ఒక వ్యక్తిలో ఉన్న టాలెంట్ని ప్రేక్షకులకు పరిచయం చేసే షో అది. అది అద్భుతంగా ఆదరించారు ప్రేక్షకులు. ఆ తర్వాత స్టార్ మా చేసిన అద్భుతం, మరో సాహసం, ఒక రియాలిటీ షోని, బిగ్ బాస్ అనే రియాలిటీ షోని ప్రేక్షకులకు పరిచయం చేయడం. నిజంగా 1, 2 అయిన తర్వాత ఆ ఛానల్ ఊపిరి పీల్చుకుందనే చెప్పాలి, హమ్మయ్య 2 సీజన్లు కంప్లీట్ చేసామని. ఎందుకంటే ఆ సీజన్కి ఖర్చు పెట్టే ఖర్చు అలాంటిది, మాము కోట్లలో ఖర్చు, 20 కోట్లు ఖర్చు పెట్టారంటే మామూలు విషయం కాదు. ఒక సీజన్కి అంటే ఒక ఫైనల్కి 2 కోట్లు ఖర్చు అవుతుంది, గ్రాండ్ ఫినాలేకి మొత్తం 22 కోట్ల పైమాటే ఖర్చు పెట్టేశారు ఆ షోకి, సెట్ వేయడం కానివ్వండి ఇవన్నీ. ఈ టైంలో ప్రేక్షకులకి మరొక అద్భుతమైన రియాలిటీ షో అందిస్తే ఎలా ఉంటుంది? ఎందుకంటే ఆల్రెడీ వేరే లాంగ్వేజెస్లో సక్సెస్ అయిన షోలను తీసుకొచ్చి తెలుగు ప్రేక్షకులు అందిస్తే ఆదరిస్తారా లేదా అనే దానికి కౌన్ బనేగా కరోడ్పతి, మీలు ఎవరు కోటీశ్వరుడు, అలాగే బిగ్ బాస్, ఈ రెండూ కూడా మంచి ఫలితాలను ఇచ్చాయి ఆ ఛానల్కి. ఇదే టైంలో వేరే, అంటే ఆల్రెడీ విదేశాల్లో సక్సెస్ అయిన నడుస్తున్న షోలను తీసుకొచ్చి తెలుగులో తెలుగు ప్రేక్షకులకు అందించి తెలుగులో వాటిని ప్రవేశపెడితే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు సదరు టీవీ ఛానల్ యాజమాన్యం ఆలోచిస్తున్నారు. ఆ షో ఏదో కాదు, ఆల్రెడీ విదేశాల్లో మంచిగా సక్సెస్ అయిన ఒక షో ఉంది, ఆ షోని ఇప్పుడు తెలుగులో తీసుకొస్తున్నారు. ఆ తెలుగులో తీసుకొచ్చే షో పేరు విల్లా 2 విలేజ్. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 2 అయిపోయిన తర్వాత ప్రేక్షకులకు ముందు రాబోతుంది విల్లా 2 విలేజ్. ఆల్రెడీ ఇదే, ఈ విల్లా 2 విలేజ్ అనే షో విదేశాల్లో వేరే లాంగ్వేజెస్లో సక్సెస్ అయింది. ఐ లవ్ ఐలాండ్ అనే పేరుతో ఆల్రెడీ మంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది షో. అయితే ఇప్పుడు దాన్ని విల్లా 2 విలేజ్ అనే పేరుతో తెలుగులోకి తీసుకురాబోతున్నారు. అది కూడా కంప్లీట్ రియాలిటీ షో. అయితే ఈ విల్లా 2 విలేజ్ అనేది ఎలా ఉండబోతోంది, అసలు అందులో ఎలాంటి పార్టిసిపెంట్స్ ఉండబోతారు, అసలు షో ఎలా జరగబోతోంది? ఆల్రెడీ మనం ఐ లవ్ ఐలాండ్ ఇలాంటి సక్సెస్ అయిన షోలను చూసి విల్లా 2 విలేజ్ ఎలా ఉంటుంది అనేది మనం గ్రాఫ్ అయితే చూసుకోవచ్చు. అయితే ఇందులో కంప్లీట్గా సెలబ్రిటీలు మాత్రమే ఉంటారు, సింగర్స్ కానివ్వండి, సినిమా యాక్టర్స్ కానివ్వండి, హీరోసు హీరోయిన్లు, లేదంటే కమెడియన్సు, లేదంటే పాపులర్ సెలబ్రిటీసు, వీళ్ళందరినీ ఈ విల్లా 2 విలేజ్ అనే దానికి ఎంపిక చేయడం జరుగుతుంది. ఇందులో 2 లెవెల్స్ ఉంటాయి, ఆ 2 లెవెల్స్ కూడా వీళ్ళు సక్సెస్ అవ్వాలి. అంటే బిగ్ బాస్ సీజన్స్ కన్నా అద్భుతంగా ఈ షో ఉంటుంది అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే విల్లా 2 విలేజ్ అంటే విల్లాలో బతికే వాళ్ళు, అంటే ఒక నగర జీవనానికి అలవాటు పడిపోయిన వాళ్ళు సెలబ్రిటీలు. వాళ్ళు ఏసీలు లేకపోతే ఉండలేరు, ఫ్యాన్లు లేకపోతే ఉండలేరు, పిజ్జాలు బర్గర్లు చికెన్లు మటన్లు ఇవన్నీ లేకపోతే ఉండలేరు. అలాంటి వాళ్ళు ఒక పల్లెటూరు వాతావరణంలో వాళ్ళు గడపాలి, అంటే విల్లాలే ఉండి వాళ్ళని తీసుకెళ్ళి విలేజ్లో పడేస్తారనమాట. అక్కడ వాళ్ళు వాళ్ళ తిండికి వాళ్ళే సంపాదించుకోవాలి, వాళ్ళకి ఏం కావాలని, అక్కడ పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ దొరకవు, అక్కడ దొరికే వాటితోనే వాళ్ళు జీవించాలి, వాళ్ళ జీవనాన్ని గడపాలి, ఆ జీవనానికి అలవాటు పడాలి. అందులోనే ఊరి కట్టుబాట్లు ఉంటాయి, ఊళ్ళో పెద్దలు పెట్టే పంచాయతీలు ఉంటాయి, వీళ్ళ మధ్య ఏమైనా గొడవలైనా ఏమైనా వివాదాలైనా ఆ పంచాయతీకి వెళ్ళాలి, అక్కడ తీర్పుల్ని శిరస వహించాలి, ఇవన్నీ ఉంటాయన్నమాట. అంటే ఒకటని కాదు, ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళని వృత్తి, వాళ్ళు అక్కడ ఉన్న అందుబాటులో ఉన్న వృత్తులను వాళ్ళు ఎంచుకోవాలి.
పాలు పితకాలి, గేదెలకు గడ్డ వేయాలి, పిడకలు చేయాలి, పేడ పెసకాలి, గోడ మీద పిడకలు వేయాలి, ఇవన్నీ ఉంటాయి. అంటే ఇవన్నీ వాళ్ళకి తెలియదు, టీవీ ముందు చూడడమే తప్ప. సెలబ్రిటీలకి, విల్లాల్లో ఉండే వాళ్ళకి అక్కడ ఏసీలు ఉండవు, ఫ్యాన్లు ఉండవు, విసినకర్రలతో విసినుకోవాలి, నేల మీద చాప మీద పడుకోవాలి, దుప్పట్లు కప్పుకోవాలి, అవసరమైతే రగ్గులు, ఎక్కువగా చలి ఉంటే రగ్గులు కప్పుకోవాలి. అంతే తప్ప వేడిగా ఉందని చెప్పి ఏసీలు ఆన్ చేసుకుందామంటే ఏసీలు ఉండవు, కూలర్స్ ఉండవు, స్నానం చేయడానికి వేడి నీళ్ళు ఉండవు, చెరువులోకి వెళ్ళి స్నానం చేయాలి, స్విమ్మింగ్ పూల్స్ ఉండవు. అంటే విలేజ్లో ఏముంటాయో అవన్నీ కూడా. చాలామందికి నగరంలో ఉండే వాళ్ళందరికీ విలేజ్లు అంటే చాలా ఇష్టం, ఆ పచ్చదనం చాలా బాగుంటుంది, ఇవన్నీ అవన్నీ మాటల వరకే. కానీ గ్రామాల్లో వాళ్ళు ఉండే జీవనాన్ని సిటీల్లో ఉండే వాళ్ళు అనుభవించాలంటే చాలా కష్టం. అదంతా ఈ విల్లా టు విలేజ్ రియాలిటీ షోలో జరుగుతుంది. అట్ ద సేమ్ టైం విలేజ్ నుంచి విల్లాకు వచ్చేవాళ్ళు కూడా సేమ్, నెక్స్ట్ లెవెల్ 2 అనమాట. విల్లాస్లో ఉంటే ఎలా ఉంటుంది, విలేజ్ నుంచి కొంతమందిని తీసుకొస్తారు, వాళ్ళు కంప్లీట్ విలేజ్ జీవనానికి అలవాటు పడిపోయి ఉంటారు, వాళ్ళు ఈ నగర జీవనానికి అలవాటు పడితే ఎలా ఉంటుంది, ఎలాగ ఉండగలరు, ఈ విల్లాస్లో ఎలా ఉండగలరు, ఇవన్నీ అనమాట. అయితే మరి బిగ్ బాస్ ఎవరు, అసలు దీనికి ఒక బిగ్ బాస్ ఉంటాడా, లేదంటే విల్లా టు విలేజ్ షో ఎలా జరుగుతుంది, దీనికి కూడా ఒక బాస్ అయితే ఉంటాడు, ఆయన బిగ్ బాసా కాదా, అసలు ఆయన ఎలాంటి వీళ్ళందరికీ ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తుంటారు, అందులో కూడా గేమ్లు టాస్క్లు ఇవన్నీ నడుస్తూ ఉంటాయి, అవన్నీ కామనే. విలేజ్లో కూడా గేమ్స్ ఉంటాయి. అంటే సపోజు వీళ్ళందరూ కలిసి ఒక 10 మంది గ్రూపు ఒక గంటలో ఒక 100 పిడకలు వేయాలి. అంటే గేదె దగ్గర ఉన్న పేడను సేకరించి బర్రెలు తోలి వాళ్ళని పిడకలు సేకరించి అవి ఆవటేయడం, వాటిని పాలు పితకడం, ఆ పాలు వచ్చిన పాలను అమ్ముకోవడం, ఆ వచ్చిన డబ్బులతో వీళ్ళ కడుపు నింపుకోవడం, ఫర్ ఎగ్జాంపుల్ కదనమాట. అట్లాంటి టాస్కులు చాలా ఉంటాయి. గొర్రెల పెంపకాలు ఉంటాయి, అందులో కోళ్ళ పెంపకాలు ఉంటాయి, పందుల పెంపకాలు ఉంటాయి, అలాగే బర్రెల పెంపకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా పొలాలకు వెళ్ళి గడ్డి కోయాలి, ఆ గడ్డి తీసుకొచ్చి గేదెలకు మేతగా పెట్టాలి, ఇలా చాలా. ఇంకా అంటే కంప్లీట్ నగరంలో ఉన్నవాళ్ళు విలేజ్లోకి వెళ్ళి చేయాల్సిన పనులు అనమాట. అదే విల్లా టు విలేజ్. అలాగే సెకండ్ లెవెల్కి వచ్చి విలేజ్ టు విల్లా. ఇది త్వరలో రాబోతుంది. ఈ షో కూడా ఎలాంటి ఆదరణ లభిస్తుంది, అసలు దీనికి ఎలా ఉండబోతుంది, ఎందుకంటే సీజన్ 3 తీసుకొద్దామా లేదంటే విల్లా టు విలేజ్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా, విలేజ్ టు విల్లా అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా అనే కన్ఫ్యూజన్లో అనే డైలమాలు ఇప్పుడు ఉన్నట్టు అర్థమవుతుంది. ఈ టైప్లో ఈ షోను పరిచయం చేస్తే తెలుగు ప్రేక్షకులకు ఎలా ఉంటుంది, ఎందుకంటే సీజన్ 1 సీజన్ 2 చూసేశారు, మళ్ళీ సీజన్ 3 పెట్టినా సీజన్ 4 పెట్టినా ఇంత ఆదరణ వస్తుందా లేదా, ఈ టైంలో కొత్త షో తీసుకొచ్చి పరిచయం చేస్తే ఎలా ఉంటుంది, ఒక గ్యాప్ ఇచ్చి ఇది పెట్టేసి తర్వాత ఈ గ్యాప్ తర్వాత మళ్ళీ సీజన్ 3 స్టార్ట్ చేద్దామా అనే ఆలోచనలో ఆ టీవీ యాజమాన్యం ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే సీజన్ 1 సీజన్ 2 చూసేశారు కాబట్టి మళ్ళీ సీజన్ 2 సెలబ్రిటీలు అయితే మారుతారు, మళ్ళీ టాస్క్లు ఉంటాయి, మళ్ళీ గేమ్లు ఉంటాయి, గేమ్లు టాస్క్లు కూడా మారచ్చు, అక్కడ ఇంటి సభ్యులు మారచ్చు, కానీ ఇదే అంటే ప్యాటర్న్ ఇదే ఉంటుంది, ప్యాటర్న్ చేంజ్. అదే ఇప్పుడు విల్లా టు విలేజ్, విలేజ్ టు విల్లా అనే ఒక కాన్సెప్ట్ కనుక తీసుకొస్తే కొత్తదనం కనిపిస్తుంది, కొత్తగా ఉంటుంది. విలేజ్లో సెలబ్రిటీలు పడే కష్టాలు బాధలు, వాళ్ళు తర్వాత విలేజ్ జీవనం, గ్రామస్థాయి జీవనం ఎలా ఉంటుంది, గ్రామాల్లో పల్లెటూరులో ఎలా ఉంటారు, ఇవన్నీ వాళ్ళకి అర్థమవుతుంది. అది మనకు చూడడానికి కూడా చాలా ఆసక్తిగా ఉంటుంది. అందులో ఉండే టాస్క్లు, పెద్దల దగ్గర పంచాయతీలు ఇవన్నీ అనమాట, చెట్టు కింద చెప్పే కౌర్లు ఇవన్నీ కూడా మనం చూడబోతున్నాం. ఒకవేళ ఆ షో కనుక పెడితే ఓవరాల్గా ఫైనల్గా ఇదొక కూడా ఒక మంచి డిసిషన్ అనే అనుకోవచ్చు. రియాలిటీ షోలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఈ విల్లా టు విలేజ్ అనేది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని అని అనుకుందాం. అయితే ఇది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఏంటి అసలు ఈ షో స్టార్ట్ చేస్తారా లేదా అనేది పూర్తి సమాచారాన్ని కూడా నేను మీకు అతి తొందరలో మరో వీడియోలో చెప్తాను. చూస్తూనే ఉండండి పీడీటీవీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.